నీటిలో బతికే చేప గురించి అందరికీ తెలుసు, మరి నీటి బయట బతికే చేప గురించి మీకు తెలుసా? పరిగెత్తే వాళ్ళని మనం రోజూ చూస్తుంటాం లేదా వాళ్ళ గురించి ఇంటూ ఉంటాం, కానీ నీళ్ళ మీద పరిగెడదాం అనుకున్న రేబాలిచి కోరిక నెరవేరిందా? వుల్కన్ పాయింట్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఎండాకాలంలో ఎండకి మన చర్మం నల్లగా మారుతుంది, మరి మన జుట్టు కూడా నల్లగా మారుతుందా? ఎందుకు గడియారం ముళ్ళు క్లాక్ వైజ్ లోనే తిరుగుతుంది? హే గాయ్స్, ప్రతి అద్భుతం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది. అలాంటి నిజాలని మీ ముందుకు తీసుకొస్తున్నాడు మీ ఫ్యాక్ట్ రాజా. చేప గురించి, చేపల పులుసు గురించి అందరికి బాగా తెలుసు. అలాగే చేప నీటిలో బతుకుతుంది, బయటికి తీస్తే చస్తుంది, అది కూడా అందరికీ తెలుసు. కానీ నీటిలోను నీటి బయట బతికే చేప గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదే లంగ్ ఫిష్. ఈ ఫిష్ ని మనం ఆఫ్రికాలోను ఆస్ట్రేలియాలోను మనం చూడగలం. అలాగే ఈ ఫిష్ మంచినీటి చెరువుల్లో ఉంటుంది. అలా నీటిలో ఉన్నప్పుడు ఇవి మామూలుగా తన గిల్స్ ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి, దట్ ఈస్ ఫైన్. ఎప్పుడైతే ఆ చెరువు ఎండిపోతుందో అప్పుడు ఈ చేపలు బయటకు వస్తాయి. అలా వచ్చిన ఈ ఫిష్ తన గిల్స్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవడం మానేసి స్విమ్ బ్లాడర్స్ ద్వారా ఆక్సిజన్ ని తీసుకుంటాయి. అంతేకాకుండా ఈ ఫిష్ ఎప్పుడైతే ఆ చెరువు ఎండిపోతుందో అప్పుడు ఆ ఫిష్ నేల మీద గొయ్యి తవ్వి ఆ కన్నంలోకి వెళ్లి మళ్లీ వర్షాలు పడేదాకా అక్కడే ఉంటుంది. ఈ ఫిష్ బాడీ ఒక మ్యూకస్ ని జనరేట్ చేస్తుంది, ఆ మ్యూకస్ ఆ ఫిష్ ని డ్రై అవ్వకుండా కాపాడుతుంది. అలాగే ఈ ఫిష్ తన మెటబాలిజం రేట్ ని అంటే జీవక్రియని 60% దాకా తగ్గించుకుంటుంది. సో కొంచెం ఫుడ్ తింటే సరిపోతుంది అనమాట. ఈ చేప ఎక్కడికి కదలకుండా అలా కన్నంలో ఉన్నప్పుడు మరి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందనేగా? ఎక్కడి నుండి రాదు, తను తన మజిల్ ని తిని బతుకుతుంది. అందుకే మెటబాలిజం రేట్ ని 60% ఉంటుంది, లేదంటే కొద్ది రోజులకి ఆ చేప ఫసక్ అనమాట. రే బలూచి అక్క, అదే ఆల్సో నోన్ యాజ్ రేజా బలూచి. యాక్చువల్లీ ఇతను పుట్టింది పెరిగింది ఇరాన్ లో. అక్కడ తనకి స్వేచ్ఛ లేదని యుఎస్ వచ్చేసాడు. యుఎస్ కి వచ్చేసాక క్రాస్ కంట్రీ రన్నింగ్ చేస్తూ చారిటీస్ కోసం ఫండ్స్ రైజ్ చేసేవాడు. ఇది ఇలా ఉండగా రేకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే తను ఉన్న ప్లేస్ నుంచి అంటే ఫ్లోరిడా నుంచి బెర్ముడాకి రన్నింగ్ చేసుకుంటూ వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. కానీ తను ఎంచుకున్న దారి నేల మీద కాదు, సముద్రం మీద. అది సుమారు 1000 మైళ్ళు. నీటి మీద 1000 మైళ్ళు ఎలా పరిగెడతాడనేగా? అది ఎలా అంటే ఇతను డైరెక్ట్ వాటర్ మీద కాదు, ఎయిర్ బబుల్లో ఉండి పరిగెడతాడు. అలా ఫస్ట్ టైం నవంబర్ 2014 లో ఫ్లోరిడా నుండి బయలుదేరాడు. బయలుదేరిన కొద్ది రోజులకే కోస్ట్ గార్డ్స్ పట్టుకుని వెనక్కి తీసుకొచ్చేశారు. అయినా పట్టు వదలన విక్రమార్కుడులాగా ఏప్రిల్ 22, 2016 మళ్లీ బయలుదేరాడు మన రే బలూచి. బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విషయం కోస్ట్ గార్డ్స్ కి తెలిస్తే వాళ్ళు తన దగ్గరకు వెళ్లి, బాబు బలూచి బెలూన్లో నుండి బయటకు వచ్చి బోట్ ఎక్కమ్మా అంటే బలూచి ఏమన్నాడో తెలుసా? నేనేం రాను, మీరే వెళ్ళండి అన్నాడు. ఇంకా ఈ కోస్ట్ గార్డ్స్ విసుకొచ్చి ఆ బెలూన్ ని షూట్ చేస్తారు. ఇంకా అప్పుడు తప్పక బోట్ ఎక్కాడు బాబు. ఇది ఇతని కథ. బలూచి ఆశల్ని బెలూన్ ని పేల్చినట్టు పేల్చేశారు కదరా అయ్యా. ఆశలు నిరాశ చేస్తూ బెలూన్లన్నీ పేల్చేస్తూ ఎందుకు ఈ కోస్ట్ గార్డ్లు ఎలా తిరుగుతారు? వుల్కన్ పాయింట్, ఇది ఒక ఐలాండ్లో ఉన్న ఐలాండ్. ఏంటి కనపడ్డా అనుకున్నారా? లేదు, నేను కరెక్ట్ గానే మాట్లాడా. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా లూజాన్ అనే ఒక ఐలాండ్ మీద ఉంది. ఈ ఐలాండ్ లో తాల్ లేక్ ఉంది. ఆ తాల్ లేక్ లో తాల్ వాల్కనో ఉంది. లాజికల్లీ అది కూడా ఓ ఐలాండేగా. ఆ తాల్ వాల్కనో ఐలాండ్ లో తాల్ వాల్కనో మెయిన్ క్రేటర్ అనే లేక్ ఉంది. ఆ లేక్ లో మళ్ళీ ఇంకొక ఐలాండ్ ఉంది, అదే వుల్కన్ పాయింట్. సో ఈ వుల్కన్ పాయింట్ ఐలాండ్లో ఉన్న ఐలాండ్. క్రేజీగా ఉంది కదా. ఆగండి, ఇప్పుడు ఇది చూద్దాం అని ఫిలిప్పీన్స్ కి టికెట్ వేసుకున్నారు కనుక ఇప్పుడు ఇది లేదు. ఎందుకంటే 2020లో ఆ వాల్కనో బద్దలయ్యి ఆ లేక్ ఆవిరైపోయింది. ఎండాకాలంలో మనం బయట తిరిగినప్పుడు ఎండకి ట్యాన్ అయిపోయి నల్లగా అవుతాం, కరెక్టే కదా? మరి ఎండకి మన చర్మం నల్లగా మారినప్పుడు మరి మన జుట్టు కూడా నల్లగా నిగనగలాడదా? ఆన్సర్ ఏంటంటే ఎండకి మన చర్మం నల్లగా అవుతుంది, కానీ మన తెల్ల జుట్టు మాత్రం నల్లగా మారదు. ఎందుకంటే సన్లైట్ వల్ల మన స్కిన్ మెలనిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ మెలనిన్ వల్ల మన స్కిన్ డార్క్ అవుతుంది. సూపర్! మరి మన హెయిర్ కూడా ఈ మెలనిన్ ని జనరేట్ చేస్తే సూపర్ కదా, మన హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది కదా. అవును కదా, కాకపోతే మెలనిన్ బతికున్న సెల్స్ జనరేట్ చేస్తాయి, కానీ మన హెయిర్ లో ఉన్నవి డెడ్ సెల్స్. సో డెడ్ సెల్స్ మెలనిన్ ని జనరేట్ చేయలేవు, కాబట్టి మన హెయిర్ బ్లాక్ అవ్వదు. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు, చిన్నప్పటి నుండి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ నాకు. సో ఎప్పుడు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు అన్నా ఫస్ట్ నేనైతే నా వాచ్ చూసి దాన్ని బట్టి తెలుసుకుంటా. కానీ మీకు ఎప్పుడన్నా ఈ డౌట్ వచ్చిందా? లైక్
ఎందుకు వాచ్లో ముళ్ళులు క్లాక్ వైజ్లోనే తిరుగుతాయి అని? ఇవిలా తిరగడం వల్లే కదా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వచ్చాయి. అవి ఎందుకు అలాగే తిరుగుతాయి అంటే, మీరు కనుక సండేలను చూస్తే అక్కడ నీడ కూడా క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది. మన పూర్వకాలంలో టైంని ఇలానే సండేల్ని వాడి క్యాల్క్యులేట్ చేసేవారు. సో అక్కడ నీడ క్లాక్ వైజ్లోనే వెళ్తోంది కాబట్టి క్లాక్ని తయారు చేసిన వాడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్నే రిప్లికేట్ చేసినట్టున్నాడు. అది మ్యాటర్. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు పెద్దలు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఇదన్నమాట. కాబట్టి నాలెడ్జ్ని షేర్ చేయడంలో తప్పే లేదు. మీకు కనుక ఈ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ తెలుసుంటే లైక్ చేయండి. ఇప్పుడే తెలుసుకుంటే కమెంట్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. మీ ఫ్యాక్ట్ రాజా సైనింగ్ ఆఫ్.